ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపలో మనమందరం దాచబడి మరొక దినాన్ని చూడడానికి ఆ దేవాది దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దినం కొరకు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి స్థిరపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వచనంలో భక్తుడైనటువంటి యోబు గారి ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, క్షామకాలమున ఆయన మరణము నుండి యుద్ధకాలమున ఖడ్గబలము నుండి తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మనకు ఎదురవుతున్న క్షామములో నుండి, యుద్ధములో నుండి, ఖడ్గబలములో నుండి నిశ్చయముగా మన్ని తప్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గారి జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు, అనేక రకాలైనటువంటి శోధనలు, అనేక రకాలైన వ్యాధులు యోబు గారిని చుట్టుముట్టాయి. మనందరికీ తెలుసు, ఒకే దినాన యోబు గారి కొన్నటువంటి ఆస్తులన్నీ కోల్పోతాడు. కడుపున పుట్టినటువంటి మరి 10 మంది బిడ్డలను కోల్పోతాడు. మరి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మరి భయంకరమైనటువంటి కురుపులతో మత్తబడతాడు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో, క్షామములో, కరువులో, భయంకరమైన కలవరంలో యోబు గారు ఉన్నప్పటికీ కూడా నిశ్చయముగా దేవాది దేవుడు ఆ భయంకరమైన పరిస్థితులలో నుండి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యోబు గారిని తప్పించి అతడు ఏదైతే కోల్పోతాడో దానికి రెండంతల ఆశీర్వాదాన్ని మరలా అనుగ్రహించినట్లుగా, మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా యోబు గారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించున్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా కోల్పోయి, ఏదైనా కష్టంలో, నష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి ఒకవేళ ఈ మాట నువ్వు ఆలకిస్తున్నట్లయితే, నిశ్చయముగా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆయన క్షామకాలమున మరణములో నుండి నిన్ను తప్పించి, యుద్ధమున ఖడ్గబలము నుండి నిన్ను విడిపించి, నిన్ను తప్పించి, నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు సదాకాలం మన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన నిన్ను యెహోవాయే నీ ప్రాణమును కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రతి అపాయాలలో నుండి, ప్రతి కీడులలో నుండి, ప్రతి సమస్యలలో నుండి నిన్ను తప్పించి, విడిపించి, క్రీస్తనే బండపైన నిన్ను స్థిరపరచడానికి దివారాత్రము ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక అట్టి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు నీకు మనందరికీ నిశ్చయముగా దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో ప్రభువు మన్ని భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ తలలు వంచండి. ప్రేమస్వరూపుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, కృప కలిగిన దేవుడా, నీకు వందనాలు. ఈ యొక్క నైనా దినాన ప్రభ, మీరు మాకు అనుగ్రహిస్తున్న వాక్యమును బట్టి వందనాలు. ఇదిగోనైనా దేశంలో ఎటు చూసిన క్షామము, ఎటు చూసినటువంటి మరి కరువులు, మరి ఎటువైపు చూసిన భయంకరమైన కలవరాల మధ్యలో అయా ప్రజలు జీవిస్తున్నారు. ఇలాంటి భయానకరమైన పరిస్థితులలో నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు,
కాపాడుతున్నారు, స్థిరపరుస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ విలువైన సన్నిధి నాకు మాకు మా అందరికీ అనుగ్రహించి దీవించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.